స్థలంలో క్షణం తీరిక లేకుండా ప్రత్యర్థుల ఎత్తులను చిత్తులు చేసే మన నేతలు నాటక రంగస్థలంపైన తామేమీ తక్కువ కాదంటున్నారు. అప్పుడప్పుడు ముచ్చటపడి ముఖానికి రంగు వేసుకునే నేతల్లో మంత్రి కన్నా కూడా చేరిపోయారు. సంక్రాంతి వేడుకల్లో భాగంగా భువన విజయం నాటకంలో శ్రీకృష్ణ దేవరాయలుగా కన్నా లక్ష్మీనారాయణ వహ్వా అనిపించారు. మంత్రి గారి డైలాగులకు ఈలలు కేకలతో స్టేజ్ అదిరిపోయింది. వజ్రవైఢూర్యాలు పొదిగిన స్వర్ణ కిరీటం, నుదుటన సింధూరం, మెలితిరిగిన బీసాలు, ముత్యాలు, బంగారు ఆభరణాలతో కూడిన వస్త్రాలతో శోభిల్లుతున్న ఈ మహారాజును గుర్తుపట్టారా? ఓసారి జాగ్రత్తగా చూడండి, కద్దర చొక్కాలో ఎప్పుడూ కనిపించే మంత్రి కన్నా లక్ష్మీనారాయణే. సంక్రాంతి సంబరాల్లో శ్రీకృష్ణ దేవరాయలుగా అవతారమెత్తారు. ఎప్పుడు రాజకీయాల్లో బిజీ బిజీగా ఉండే మంత్రి కన్నా లక్ష్మీనారాయణ భువన విజయం నాటకంలో శ్రీకృష్ణ దేవరాయ పాత్ర పోషించారు. అష్టదిగ్గజ కవులతో కొలువు జరిపారు. ఆస్థాన నర్తకి నృత్యానికి పరవశించిపోయారు. అప్పాజీ గారు, రసజ్ఞులైన సభ్యులారా, స్వాగతం, సుస్వాగతం. ఈ భూమి విజయ సమారంభము నిత్య వసంతమై హృదయ రంజకమై అనిర్వచనీయమైన ఆనందము కలిగించుతున్నది. అప్పాజీ గారు వచనాలతో మమ్మల్ని ఎంతో ఆనందపరిచి ఈ సభను ఎంతో ఉల్లాసంగా ఉత్తేజంగా నడిపించినందుకు వారందరికీ నా మనపూర్వక హృదయ అభినందనలు తెలియజేస్తూ తెలియజేస్తున్నాను. గుంటూరు జిల్లాలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. అన్నదాన సమాజం 3 రోజుల పాటు ఘనంగా సంక్రాంతి సంబరాలు జరుపుతోంది. ఇందులో భాగంగా భువన విజయం నాటకం ప్రదర్శించారు. మంత్రి కన్నా ఈ నాటకానికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా శ్రీకృష్ణ దేవరాయ పాత్ర వేసి అందరినీ అలరించారు. అష్ట దిగ్గజాల చమత్కారాలతో భువన విజయం నాటకం రక్తి కడితే కన్నా డైలాగ్స్ తో స్టేజీ ఈలలతో మారుమ్రోగింది. కన్నాను శ్రీకృష్ణ దేవరాయలుగా చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు. గతంలోనూ అసెంబ్లీ కల్చరల్ ఈవెంట్ లో 2-3 నాటకాల్లో పాత్రలు పోషించిన మంత్రి కన్నా శ్రీకృష్ణ దేవరాయలుగా తొలిసారిగా కనిపించారంటున్నారు. రాయల పాలనను గుర్తు తెచ్చేలా తమ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తుందన్నారు. కృష్ణదేవరాయలు గారు ఆదర్శంగా అనేక సంక్షేమ అభివృద్ధి చేస్తున్న కార్యక్రమాలు చేస్తున్నటువంటి మా ప్రభుత్వానికి మీ అందరి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఇలాంటివి వేయలేదు కానీ అసెంబ్లీ కల్చరల్ ప్రోగ్రామ్స్లో కొన్ని వేశాను, శివుడి పాత్ర కానీ భీముడి పాత్ర కానీ అట్లా కొన్ని పాత్రలు అసెంబ్లీ కల్చరల్ ప్రోగ్రామ్స్లో వేసినటువంటి అనుభవం. తెలుగు భాషను గౌరవించటం, భాషను కాపాడుకోవటం అందరి బాధ్యత అన్నారు మంత్రి. శ్రీకృష్ణ దేవరాయ గెటప్ లో ఉన్న కన్నాతో ఫోటోలు దిగేందుకు అభిమానులు పోటీ పడ్డారు.